అంటే మొన్నంటే అంటే మోడీ గారు మాట్లాడిన సందర్భంగా ఆయన ఇటువంటి ఈ అంశాలు ఎక్కడ ప్రస్తావించలేదు. కేవలం ఒకే ఒక్క 14 ఆర్థిక సంఘం చెప్పలేదు అన్నారు తప్ప ఎక్కడా కూడా అవినీతి గురించి కానివ్వండి, లేకపోతే ఈ డిజైన్లు డిలే అవుతున్నాయని కానివ్వండి, ఎక్కడ మాట్లాడలేదు కదా. ఆయన మాట్లాడలే, మిగతా మా ఆయన మాట ప్రతి ఆయన మాట్లాడక అవసరం లేదండి. నిన్న అంటే మోడీ గారు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరు ఒక జయదేవ్ ఒక ఆర్డినరీ ఫస్ట్ ఎంపీ, ఒక ఫస్ట్ ఎంపీకి పిఎం లెగసీ రెస్పాండ్ ఇవ్వకర్లా. ఈ ఒక ఆ ఫ్లోర్ లీడరో తెలుగుదేశం ఫ్లోర్ లీడరో లేకపోతే ఒక సీఎం ప్రజలకి వివరించాల్సిన అవసరం లేదు. ప్రజలకు మేము వివరిస్తాం. ఆ పార్టీకి రాజ్నాథ్ సింగ్ వివరించాడు, హరిబాబు ఎంపీఎఫ్ విశాఖ ఆయన వివరించాడు, జైట్లీ గారు ఇన్ని సంవత్సరాలు ఇన్నిసార్లుగా చెప్తాను ఉన్నాడు, మేము చెప్తాను ఉన్నాం. ప్రధానికి వీళ్ళలో ఎవరు మాట్లాడినా మోడీ గారు లేచి ఆ హుజూర్ అని మాట్లాడాల్సిన స్థితి. ఈజ్ అ పిఎం ఒక్కటి చెప్పండి, మీకు ఏపీ గురించి పూర్తిగా తెలుసు. ఏపీలో ఇవాళకి 175 నియోజకవర్గాలు ఉన్నాయి. మీరు పోటీ చేయదలుచుకున్నారా బీజేపీ తరఫున? అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తాను. చేస్తే అంటే సైజబుల్ ఓట్స్ సంపాదించగలనని నమ్మకం? సైజబుల్ ఓట్సే కాదండి, ఒక మీరు రాబోయే ఎన్నికల్లో ఒక చాలా అత్యద్భుతమైన పరిణామాలు చూస్తారు. ఇప్పుడున్న ఈ డ్రామాలు, ఈ గోల్మాలు అన్నీ ఎట్లా, మేము కనుక త్రిపురలో ఎన్నికలకు 6 నెలల ముందు బీజేపీ వాళ్ళు నుంచుంటే డిపాజిట్ కూడా రాదు, 10 ఓట్లు కూడా రావు, బ్యానర్ కట్టడానికి వాళ్ళకి మనుషులు లేరు అన్న మీడియానే, అన్న జనమే, అన్న త్రిపురనే, అదే త్రిపురలో మేము ఎట్లా కనుక 25 సంవత్సరాలుగా ఘటన వేసుకుని కూర్చున్న వాళ్ళని వెనక్కి పంపించాము, మామూలు మెజారిటీ కూడా అబ్సల్యూట్ మెజారిటీతో పంపించాము, అలాంటి అద్భుతమైన కొన్ని చరిత్ర సీక్రెట్ వ్యూహం ఖచ్చితంగా మా వ్యూహం మాకు ఉంది. మాది 24/7 అండి. వీళ్ళలాగా ఎన్నికలు వేరే పార్టీల్లోంచి మిమ్మల్ని లాక్కొని అట్లా చేయాలి. మా స్కీమ్ ఆఫ్ మా పార్టీ 24/7. మేమేదో ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ప్రజలు, అప్పుడు మాత్రం వాగ్దానాలు, ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా దాన్ని అది కాదు. మా యొక్క ఈవెన్ టుడే రైట్ నౌ మీరు ఎక్కడ కావాలంటే వెళ్ళినా ఎక్కడో ఒక చోట మా కార్యకర్తలు, ఆ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ మెంబర్స్ కానీ మా బీజేపీ కార్యకర్తలు ఏ దళితవాడలోనో, ఏ గ్రామంలోనో, ఏ ఇంటీరియర్ గ్రామంలోనో ఇంటరాక్షన్ విత్ ద పీపుల్, వాళ్ళకి ఆ సంపర్క్ కార్యక్రమం ఉంటుంది, జరుగుతూ ఉంటుంది 24/7. మేము జరుగుతూ చాప కింద నీరులాగా విస్తరిస్తున్నారు. చాప కింద నీరేనే కాదని మేము ప్రజలకి తెలియపరుస్తున్నాం. ఇప్పుడు ఏదో నా ఎలక్షన్ అప్పుడు 4 మాటలు మాట్లాడేసి మీరు మోసపోవద్దు, ఇదిగో జరిగింది, ఇది ఇన్ని సంవత్సరాలు జరిగింది, ఇది మేము ఇదిగో చేసేది, ఇది మేము ఎందుకు ఛత్తీస్గఢ్లో 3 సార్లు మా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, మేము ఇది చేయబట్టి ఎందుకు మధ్యప్రదేశ్లో 3 సార్లు మమ్మల్ని ఎన్నుకున్నారు. మీ రోల్ ఏంటండి బీజేపీలో ఇప్పుడు? బీజేపీలో ఇప్పుడు నేను నేషనల్ కన్వీనర్, జాయింట్ కన్వీనర్గా ఉన్నానండి. అంటే మీకు ఏమైనా స్పెసిఫిక్ బాధ్యత ఇచ్చారా రాష్ట్రంలో? రాష్ట్రంలో స్పోక్స్ పర్సన్గా, ఇంకా రేపు ఇంకా టీమ్, కొత్త టీమ్. అంటే మీరు రచయిత, డైరెక్టరు అన్నీ చాలా పాత్రలు మీరు పోషించగలరు, అందువల్ల మీకు ఏమైనా స్పెసిఫిక్గా ఏమైనా పాత్ర ఇచ్చారా రాష్ట్రంలో? అలా అని కాదండి, అందువల్లనే కాదు. నేను 89, నేను ఈ పార్టీలో చేరింది 89 అండి. అప్పటికి బీజేపీకి కేంద్రంలో 2 సీట్లు ఉన్నాయి. ఆంధ్రలో సార్ కమలం పువ్వు అంటే ఎవరికి తెలియదు. కానీ ఒక సిద్ధాంతం, నాలాంటి వాళ్ళు అనేక మంది మా పార్టీలో, ఒక సిద్ధాంతానికి కట్టుబడి చేరిన వాళ్ళం. మేము ఒక పదవి వస్తుందనో, మాకేదో అధికారం వచ్చినప్పుడు మేము ఇది లాభం పొందుతామనో ఇలాంటి కాదండి. ఆ రోజు 89, దాన్ని బట్టి మేము 89లో చేరారంటే అప్పటికి ఎన్టీఆర్ గారు వచ్చున్నారు, కొంతమంది పేర్లు ఉంది కానీ కొంతమంది బాగా ఫ్యామిలీకి. నువ్వు సినిమా ఫీల్డ్లో మీ నాన్నగారికి ఆయనకి ఎంతో స్నేహం ఉంది, నువ్వు రాజకీయాల తర్వాత వస్తావు అంటే అక్కడికి వెళ్ళొచ్చు కదా, రాజకీయాలకి అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఇక్కడ ఎందుకు అన్నారు. కానీ ఒక సిద్ధాంతం, ఈ దేశం ఈ ఆశ్రిత పక్షపాతం నుంచి, ఈ అరాచక పరిపాలన నుంచి, ఈ అవినీతి పరిపాలన నుంచి అధికారం వస్తామంటే దోచుకుంటాము దాచుకుంటాము అనే దౌర్భాగ్యపు ఆలోచన నుంచి ఈ దేశము, ఈ సమాజం బడిపడాలంటే భరత్మాతాకి జయని దేశాన్ని ప్రేమించే, ఈ మట్టిని ప్రేమించే, ఈ సంస్కృతిని ప్రేమించే, ఈ దేశ సంస్కారాన్ని ప్రేమించే, ఈ దేశ విశ్వాసాలను ప్రేమించే మా భారతీయ జనతా పార్టీ వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది అనేది మా విశ్వాసం. ఎందుకంటే ఏ దేశం కూడా ప్రపంచంలో, ఈ ప్రపంచ చరిత్రలో మీరు ఏ దేశాన్ని కూడా చూసుకోండి, ఆ దేశాన్ని గౌరవించ పౌరులు ఉన్న దేశం మన లేదు. ఏ పౌరులు అయితే వాళ్ళ దేశాన్ని ప్రేమించి గౌరవిస్తారో ఆ దేశమే ఉన్నత స్థాయికి వెళ్ళింది. ఆ స్థితికి మన దేశాన్ని తీసుకురాగలిగింది, మన దేశాన్ని తీసుకురాగలిగింది భారతీయ జనతా పార్టీ ఒక్కటే.
మిగతా ఎవరికి కమ్యూనిస్టులు అనేవాళ్ళు వాళ్ళకి ఈ దేశంలో ఉన్న గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారాములు, పుత్తలపల్లి సుందరయ్య గారు కూడా పనికిరారు. వీళ్ళకి మావోలు, లెనిన్లు కావాలి. కాంగ్రెస్కి ఎవరో పనికిరారు, ఇందిరాగాంధీ, మోతీలాల్ నెహ్రూ. చెప్పే ఏ డ్రెస్ ఏంటి? వైట్ డ్రెస్ అనుకున్నాంగా.